నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. ముందుగా అందరికీ హోళీ శుభాకాంక్షలు. మరి హోళీ సందర్భంగా ఇవాళ మన తెలుగు రుచిలో అన్ని శాకాహార వంటలే చూడబోతున్నాం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మనం రావు గారికి స్వాగతం పలికేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అనుకోవడమే కాదు, హోలీ కూడా జరిపేసుకోవాలి రావు గారు. అలా అలా అనమాట, కలర్ఫుల్గా. ఓకే ఓకే, అమ్మా మీరు వచ్చేసారు అలాగే, థ్యాంక్ యూ. అంతకు మించి పోసారనుకోండి మళ్ళీ నేనని గుర్తుపట్టలేరు అందరూ. కానీ ఇలా చేయొచ్చు కదా, ఎలాగా అలా సూపర్ బాగా చేశారు. వంటల ఏక చల్లుకుందాం అయిన తర్వాత అలాగ తీసి కొంచెం అందరి వ్యూస్ కి హ్యాపీ హోలీ. వావ్, ఏం చెప్పారు రావు గారు, సూపర్ సూపర్. మీరు కూడా చెప్పలేదు మరి. ఓకే, సో ఈరోజు హోలీ కాబట్టి మనం వెజ్ రెసిపీస్ తో ఉన్నాము. ఓకే, సో ఏదైనా స్పెషల్ ఉండాలి మరి పండగ కదా, స్వీట్ చేద్దాం. స్వీట్, వావ్ సూపర్, నేను రెడీ. స్వీట్ అంటే హెల్దీ స్వీట్ అది కూడా. చెప్పండి చెప్పండి, ఏంటిది? రాగిలో మనం మాల్పువా చేద్దాం. రాగిలో మాల్పువా. మాల్పువా, సో ఎక్కడ రెసిపీ? బేసిక్లీ ఫ్రమ్ రాజస్థాన్. రాజస్థానీ, సో మాల్పువా. మాల్పువా, రాగి మాల్పువా. రాగి మాల్పువా. రాగి మాల్పువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. రాగి మాల్పువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, కోవా 1/2 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. సైడ్ బై సైడ్ మనం బ్యాటర్ కూడా చేసుకుందాం పిండి. రాగి పిండి అన్నమాట, కొంచెం నీళ్ళు ఇస్తారా? సో బేసిక్లీ మైదా వేస్తారు. ఇప్పుడు మైదా లేకుండా ఇప్పుడు రాగి అన్నమాట, కొంచెం నీళ్ళు పై కొంచెం కొంచెం పైన లంప్స్ వస్తాయి కదా, కొంచెం నీళ్ళు పోయింది దీంట్లో. ఇది అవుతూనే ఉంటుంది. కొంచెం ఈ మావా కూడా కొంచెం వేసుకుందాం. కోవాది అది స్వీట్ కోవానా లేక పచ్చి కోవానా? స్వీట్ కోవా అండి. స్వీట్ కోవా, లంప్స్ సాఫ్ట్ అవ్వాలి కదా, అంటే స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఓకే, ఇది రెడీ అయింది అనమాట. అది నూనె తీసి ఇక్కడ పెట్టండి. ఇది స్లోగా ఆఫ్ చేసుకుందాం, కావాలంటే మళ్ళీ మనం వేడి చేసుకోవచ్చు. సో బ్యాటర్ రెడీ అన్నమాట. కొంచెం వేడి ఎక్కిన తర్వాత, ఎక్కువ వేడి వద్దు, మీడియం హీట్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన ఇంట్లో ఎలా దోశలు వేస్తాం పూరి, అలాగే సింపుల్ అన్నమాట. కానీ కడాయి ఫ్లాట్గా ఉండాలి, రౌండ్గా ఉంటే మీకు రాదు. సో బేసిక్లీ జిలైబీ కడాయి ఉన్న వచ్చేసరి ఆ ఫ్లాట్గా ఉంటుంది, ఇలాగే దాంట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఇంట్లో ఉంటాయి దీంట్లో వేసుకోవచ్చు. మీకు సైజ్ కూడా మీ ఇష్టం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ నెయ్యితోటో లేకపోతే మీకు నూనె, ఈ రెండులో ఏదైనా, లేకపోతే మీరు 50-50 కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసుకొని 50% ఘీ వేసుకుంటే, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ బేసిక్లీ ఏంటంటే ఆ రిచ్నెస్.
అప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇది కూడా కొంచెం రెస్ట్ అవుతే మీకు ఏంటంటే ఆ సాఫ్ట్నెస్, ఎందుకంటే ఏదైనా ఫ్రై చేస్తే మీకు ఆ క్రిస్పీనెస్ ఉంటుంది మన ఇలాచీ పౌడర్ అనమాట ఫ్లేవర్. అలాగే మీకు ఆప్షన్, మీకు సాఫ్రాన్ వేసుకోవాలంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. కుంకుమపువ్వు రిచ్గా ఇంకా చేసుకోవాలంటే పైన మంచి పిస్తాచోస్, ఆమండ్స్ తీసుకొని కూడా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం సోక్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఫామ్గా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉండకుండా లైక్ పూరీస్ ఎలా తింటాం కొంచెం షుగర్ సిరప్ ఎలా అలా ఉంటుంది అన్నమాట. కాసేపు అయితే నానిద్దాము. ఎస్. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, మన స్కిన్ ఏ విధంగా అయితే జిడ్డు చర్మము అలాగే పొడి చర్మము ఉంటుందో హెయిర్ కూడా అంతే. కొంతమందికి హెయిర్ బాగా జిడ్డుగా ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళు తలస్నానం చేసిన ఒకటి రెండు రోజులకే జుట్టు బాగా జిడ్డు పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తలస్నానానికి ముందు నిమ్మరసం బాగా అప్లై చేసుకుని దాని తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు పొడి పొడిగా షైనీగా ఉంటుంది. చిట్కా చూసారు కదా రావుగారు. సో వన్ బై వన్ చూడ్డానికి చాక్లెట్ మావుల్ పోవాలా. ఎంత ఫైన్ పౌడర్ కొంచెం చాప్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు అవి వస్తాయి. సో రాగి మాల్పువా రెడీ. రాగి మాల్పువా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం అలాగే మరొకసారి చూద్దామా. రాగి మాల్పులావ్ తయారీ విధానం, ఒక ప్యాన్లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో రాగి పిండి, తగినన్ని నీళ్లు పోసి కోవా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో మాల్పువాలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి యాలకుల పొడి వేసి కాస్త నాననివ్వాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి మాల్పువా రెడీ. రాగి మాల్పువా రావు గారు, మీకు నేను ఇది మీకు హోలీని మనమే కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు. ఓకే, పెద్దది మీకు. వాహ్, థ్యాంక్ యూ రావు గారు. బాగుంటే మొత్తం తినేస్తాను. ఓకే. సాఫ్ట్గా ఉంది, మరి ఎక్కువ తీయగా ఉంటే మొహం వచ్చేస్తుంది. సో అలా ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉంది, బాగుంది, ప్లస్ రాగే కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. సో ఇది ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు అంటే చేసుకొని? వన్ వీక్ వరకు ఉంటుంది. ఇంకా సూపర్. మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే చక్కగా చేసి పట్టుకుని వెళ్ళామంటే కొత్తగా ఉంటుంది రెగ్యులర్ స్వీట్స్ కంటేనే. చాలా బాగుంది రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా, దోశల కోసం పిండి కలుపుకున్నప్పుడు అందులో సాల్ట్తో పాటు చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుని పిండి బాగా కలియబెట్టుకుని దోశలు వేసుకున్నట్లయితే దోశలు మెత్తగాను టేస్టీగాను వస్తాయి. ఇప్పుడు కిచెన్ క్వీన్. సో గట్టి పోటీ ఇవ్వడానికి మన క్వీన్స్ రెడీగా ఉన్నారు. మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో చూసేద్దాం. సో హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కృష్ణప్రియ. కృష్ణప్రియ ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ. మణికొండ, సూపర్. మీ పేరు? వసంత. వసంత, మీరు ఎక్కడి నుంచి? నిజాంపేట నుంచి. నిజాంపేట, మీరు ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చాక అయిపోయాం. అదే, ఇక్కడికి వచ్చాక అయ్యారు. కానీ మీరు వంటలో మాత్రం పోటీ ఉంటేనే కిచెన్ క్వీన్ అవుతారు. ఎవరు అవుతారు కిచెన్ క్వీన్? మీరు చెప్పాలి, ఫైనల్ చేయాలి. ఫైనల్ ఎలాగో నేను చేస్తాం లేదు, బట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. నేను నన్ను అడిగారు అనుకోండి, డెఫినెట్గా నేనే కిచెన్ క్వీన్ అవుతాను. అవడం అవ్వకపోవడం తర్వాత సంగతి, బట్ నేనే కిచెన్ క్వీన్ అండి అని అంటాను. మీరు చెప్పండి. యా, మోస్ట్లీ ఐ మైట్ బి. నేను కూడా కాదు, ఎవరో ఒకరే అవుతాం ఇక్కడ. నేను అవుతాను, మీరు అవుతాను. సో మరి ముందైతే మీరు ఏమండి? అయ్యో, ఆగండి ఆగండి ఆగండి, వంట దాకా వెళ్ళిపోయేదేంటి, ఈరోజు హోలీ కదా. సో ఇద్దరికి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అందుకని నేను హోలీ మీద ఒక పాట రాశాను, తెలుగు రుచికి రిలేటెడ్. హోలీకి రిలేటెడ్ ఒక సాంగ్ రాశాను, నేను హోలీ గురించి కూడా మాట్లాడతాను.
డెఫినెట్గా వంట చేస్తూ మనం అది ఉడుకుతూ ఉంటుంది మనం పాటలు పాడదాం. సో ముందు మనం కలర్ఫుల్ హోలీ జరుపుకోవాలి కాబట్టి ఎస్ ఓకే ఎస్ అండ్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఓకే. మరి మీకు? సో నాకైతే చూడండి ఆల్రెడీ మీరు రావు రాసేసారు, ఇంకా రాసారనుకోండి నేను పేరు రాసుకోవాలి భావన, నేను నేను భావన లాస్ట్ లో వంట అయిపోయింది సారీ కూడా కలర్ఫుల్ గా కట్టుకొచ్చాను హోలీ కదా అనేసి. ఓకే సో ఏమంటే చేస్తారు ఇప్పుడు చెప్పండి. బేబీకార్న్ బజ్జీలు, బేబీకార్న్ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి బేబీకార్న్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, బేబీకార్న్ ఒక కప్పు, శనగపిండి ఒక కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో బేబీకార్న్ హాఫ్ బాయిల్డ్ అండి. సో ఇది ఆల్రెడీ ఉడికిచ్చేసుకో, ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి కొద్దిగానే ఉడికేటట్టు పెట్టుకోవాలి మొత్తం, కొంచెం ఉడికేటట్టు. ఓకే సో బేబీకార్న్ బౌల్లో తీసుకుందాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, బియ్యపిండి కాస్తంత వంట సోడా. ఆయిల్ వెలిగించుకుందామా, వేడికి ఉంటుంది కదా, ఆయిల్ వెలిగించుకుందాం. కొంచెం వాము, ఉప్పు అండ్ కారం. ఈ కారం కూడా నేను ఇంట్లో ఆడించాను బయట, అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చాలా బాగుంటుంది ఆ కారం. సో అది ఓకే సో కలిపేస్తారా? యా వేయండి. అంటే మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఏమంటారా? ఇంకొంచెం వేయండి. చాలు, కావాలంటే పిండి వేసేసుకోండి. ఓకే సో అది కలపండి, కలిపేసేసాక వేస్తారు కదా. సో మనం హ్యాపీ హోలీ చెప్పుకున్నాము, కానీ హోలీ అంటే ఏంటో నేను చెప్తాను. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాము చెప్పండి. యాక్చువల్లీ 2 స్టోరీస్ ఉన్నాయి. హోలీకా అనే రాక్షసి ప్రహ్లాద్ని ఒక ప్లాన్ ప్రకారం చంపేద్దాం అనుకుంటుంది. తన ఒళ్ళో తీసుకొని తనకి ఒక వరం ఉంటుంది అనమాట, నిప్పులో కాలదు అని. సో ప్రహ్లాదుని చేతిలో తీసుకొని నిప్పులో కూర్చుంటుంది, కానీ పాపం తన ప్లాన్ ఫెయిల్ అయ్యి తను చచ్చిపోతుంది, ప్రహ్లాదుడు చక్కగా సురక్షితంగా బయటకు వస్తాడు. సో అందరూ హ్యాపీగా హోలీకి చనిపోయింది కదా, సో అందుకని హోలీ జరుపుకుంటారు. ఇది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ ఉంది. ఓకే, కృష్ణుడు అనుకుంటాడు అయ్యో నేను నల్లగా ఉన్నాను, రాధేమో చాలా చక్కగా తెల్లగా అందంగా ఉంది అనుకుంటే, కృష్ణుడు వాళ్ళ ఫాదర్ అంటారు అన్నమాట. ఆయన ఏమంటారంటే, సరే ఏదైనా కలర్తో తన మొహం మీద కొట్టు, అప్పుడు ఆ కలర్లో తన మొహం మారిపోతుంది, రాధ మొహం మారిపోతుంది అంటే. ఇదేదో బాగుందని ఇంట్రొడక్షన్ ఆఫ్ కలర్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో పసుపు రంగు, అన్ని రకాల రంగులతో కొడతాడు అన్నమాట కృష్ణుడు, అలా తన ఫేస్ మారిపోతుంది అన్నమాట. రాధ మొహం మారుతుంది అంతే కదా. ఇప్పుడు మేము కొట్టి చూపించిన అన్ని కలర్స్ తోటి ఉండి అన్ని రంగులతో ఉంటారా? అన్ని రంగులతో కాదు, జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కలర్స్, వైట్, బ్లూ అలా. అంటే ఇప్పుడు అయ్యో నేను నల్లగా ఉన్నాను అని ఇంకా ఫీల్ అవ్వక్కర్లేదు కృష్ణుడు. ఓకే, సో టెంపరీగా రాదు అలా అయిపోయినట్టే కదా, బ్లాక్ కలర్ కొడితే బ్లాక్ అయిపోతుంది కదా, అలా తృప్తి చెందాడు కృష్ణుడు, అలా టెంపరీగా ఆక్షన్ తృప్తి చెంది. ఎవరు చెప్పారండి మీకు ఈ స్టోరీస్? మన గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ తల్లి మీద ఆధారపడ్డారా? ఓకే సో వేసేస్తారా? వేసేద్దాం. హోలీ గురించి తెలుసుకున్నారా? లేకపోతే హోలీ కూడా ఆడుతూ ఉంటారా? హోలీ ఆడుతూనే ఉంటాము, అంటే ఎవ్రీ ఇయర్ ఆడతాము, కానీ ఒక్కొక్కసారి వాటర్ లేకపోతే అపార్ట్మెంట్ లో వాటర్ లెస్ హోలీ, డ్రై హోలీ. ఓకే, అండ్ కరెక్ట్ గా మా పాప సహస్ర సెకండ్ క్లాస్, అప్పుడే ఎగ్జామ్స్ టైమ్, బట్ అయినా ఫెస్టివల్స్ కంపల్సరీ, అన్ని ఫెస్టివల్స్ పరిపూర్ణంగా చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి గట్టి పోటీ ఇచ్చి కిచెన్ క్వీన్ అవ్వాలనుకుంటున్నారా? మరి అలా అయితే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. మా అమ్మాయి సహస్రకి హ్యాపీ హోలీ చెప్పరా? ఓకే సహస్ర, హ్యాపీ హోలీ. హ్యాపీ, ఓకే. సో ఇంకా ఏగాలండివి ఒకసారి కలుపుదాం. ఆల్రెడీ హాఫ్ బాయిల్ కాబట్టి మరీ అంత వేపాల్సిన అవసరం లేదు. సో పైన మనకు పిండి కొంచెం క్రిస్పీ అయితే సరిపోతుంది. సో మీరు హౌస్ వైఫ్ అండి? నేను వర్కింగ్. ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ. ఓ, ఐటీలో. సో బిజీ బిజీ. యా,
సో ఇది తీసుకోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది కదా. సో నేను చెప్పాను కదా కృష్ణుడికి రిలేటెడ్ అని ఒక చిన్న కృష్ణుడి పాట పాడతాను. పాడు. ఇలా వేస్తూ వేస్తూ బుజి బుజి అడుగులతో కిలకిల నోలతో బుజి బుజి అడుగులతో కిలకిల నోలతో రావయ్యా రావయ్యా కృష్ణ కృష్ణ వెదురులన్నీ వేణువులాయి వేణువులే రాగాలల్లే రాగాల కూరే ఊకేలే ఎండల్లో వెన్నెల కాచి ఎడారిలో పైరులు లేచి పైరుగాలి పాటై వీచేలే చందనాల కొండ నీవు చెంగలు ఆ దండ నీవు మొత్తు మొత్తు ముత్యాల రాసి నీవు పసుపు పంచ పొందుగా కట్టి నెమలి రెక్క నీటుగా తొడగి నువ్వు వస్తే జగమే పొంగెరా మల్లెల సొగసులతో మంగళగానముతో రావయ్యా రావయ్యా కృష్ణ కృష్ణ రసిపీరడి. వచ్చాను. సో మీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవునా? మీ పాటల్లో నాకు అలాగే అనిపించింది. మరి ఇవి టేస్ట్ చూడడానికి కృష్ణుడు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ రావు గారైతే వస్తారు. ఓకే, మరి బేబీకార్న్ బజ్జీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం అలాగో మరొకసారి చూసేద్దామా. బేబీకార్న్ బజ్జీ తయారీ విధానం. ముందుగా బేబీకార్న్ ముక్కలని ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన బేబీకార్న్, శనగపిండి, బియ్యపిండి, వంట సోడా, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ బేబీకార్న్ ముక్కలని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీకార్న్ బజ్జీ రెడీ. బేబీకార్న్ బజ్జీ ఎవరు క్రిస్పీగా బాగుంది, అన్నీ బాగున్నాయి, టేస్ట్ కూడా. ఓన్లీ వన్ ఏంటంటే టెక్నికలీ ఈ బేబీకార్న్ అన్నారు కదా, ఈ రౌండ్ కాకుండా కొంచెం స్లిట్ చేసి ఉంటే ఇంకా క్రిస్పీగా వచ్చి ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బఠానీల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బఠానీల్ని ఎంత ఎక్కువసేపు నానబెడితే అందులో ఉన్నటువంటి పోషకాలు మరింతగా పెరుగుతాయి అంటారు. అందుకే రాత్రంతా కూడా నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని ఉడికించుకొని కూరలాగో లేకపోతే అలాగో తింటూ ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పోషకాలు రెట్టింపవడమే కాకుండా అవన్నీ కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మేము అంతే మరి గట్టి పోటీ ఇస్తా అన్నారు, గెలుస్తా అన్నారు. ఎస్. ఏమంట చేస్తారు? మెత్తి టమాటో పలావ్. మేతి టమాటో పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మేతి టమాటో పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఇది ఇంతకు ముందు చేశారు ఈ వంట? చేసాం. సరిపోతుందా నూనె? చాలా ఘీ వేస్తాను. సో ఇది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాగా క్రేవింగ్ ఉండేది. ఓ, ఈ వంట మేతి యాక్చువల్లీ. ఓకే. సో ఎక్కువ చేసుకొని తినేవారు. యా, సో అయితే మీ ఫేవరెట్ ఇది. సూపర్. మామూలుగాని కొందరు వంట చేసేసుకుని తినేస్తారు, కానీ మామూలుగా కడుపుతుంటాడు మన వంట దగ్గరికి ఎక్కువ చేయొద్దు చేయొద్దు అంటుంటారు కదా. అవును, కానీ అప్పుడు ఏంటంటే తినాలనిపిస్తుంది, ఏవో చేసేసుకొని తినేయాలనిపించేస్తుంటుంది ఎవరన్నా చనకపోయినా. ఓకే, ఫస్ట్ కొంచెం క్యాజువల్ ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకుందాము. సో నూనె నెయ్యి వేసి ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసి మామూలుగా వచ్చి చిన్న మెంతాకు కూడా ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చా? ఇది పెద్ద మెంతాకు. అది పప్పులోకి బాగుంటుంది, మెంతికూర పప్పు. ఇది పలావ్ కాబట్టి ఇది పెద్ద ఆకుతోనే చేసుకుంటాం. సో పెద్ద ఆకుతో అయితే బాగుంటుంది. తీసేనా? ఇంకా తీసాను. ఇంకా ఎక్కువ ఉంచిన మాడిపోతాయి. దాక్షిణ చెక్క, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ. హోలీలో దీపావళి వస్తుంది.
సరిపోతుందా? ఇది సరిపోతుంది, చాలా లైట్ జస్ట్ ఫర్ టేస్ట్. ఉంచాలి, ఉంచేస్తాను. ఓకే, వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయ. అన్ని చిటపట్లే నిజంగా, హోలీ రోజు దీపావళి ఉన్నట్టే ఉంది ఇప్పుడు మనకి. కానీ ఇలా హడావుడి ఉంటేనే కిచెన్ అంతా బాగుంటుంది కూడా, పండుగల సౌండ్ హడావుడి తెలుస్తుంది. సో ఇవాళ హోలీ కదా, మరి మరి ఆఫీస్ ఉందా లేక డుమ్మా? డుమ్మా డుమ్మానా? పండక్కి కూడా ఆఫీస్ పెట్టేస్తున్నారు, ఏంటండి ఇది? తెలుగు రుచి పిలిచాక డుమ్మా పెట్టాలి కదా. అబ్బాబ్బాబ్బా, టచ్ చేసేసారండి. అండ్ ఆల్సో మీకు చాలా బిగ్ ఫ్యాన్ యాక్చువల్లీ సీరియల్స్ లో. సో ఇదే అవకాశం మిమ్మల్ని చూడడానికి కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వాంట్ టు మిస్ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాము, ఇప్పుడు మెంతాకు వేసేస్తాము. మెంతాకి ఇప్పుడు మీకు వేస్తున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది కానీ మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. వేసేసుకోవచ్చేమో, అది కూడా వేసేయమంటారు. అన్నం ఉంది కదా. టమాటో కూడా వేసేస్తాను, రెండు కలిసి వేసేస్తాను. మామూలుగా కొత్త ఇల్లు కట్టుకుంటే హస్బెండ్ వచ్చి, పిల్లలైనా సరే పిల్లలు పిల్లల రూము, హస్బెండ్ వచ్చి బెడ్రూమ్ ఇలా, హాల్ ఇలాగా ఇలాగా, డైనింగ్ రూమ్ ఇలా మొత్తం అన్ని సెట్ చేయగలుగుతారు. కిచెన్ మాత్రం వాళ్ళు టచ్ చేయలేరు, అది మన ఏరియా కాబట్టి. గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, సాల్ట్, ఉప్పు, కారం. చాలా మంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ తింటుంటారు, అంటే ఇది ఇందులో మేతి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని. కర్డ్ కొంచెం యాడ్ చేస్తాను, పెరుగు ఫ్లేవర్. వాటర్ వేసేద్దాం. మరగాల కొంచెం లిడ్ క్లోజ్ చేసేయండి. అవసరం లేదండి, ఉంచేసాను. అలాగే ఉంచేస్తారు. షాపింగ్ బాగా చేస్తారా మీరు? షాపింగ్ అంటే షాపహాలిక్ అదేంటి, అంత షాపింగ్. కొంచెం బాగాలేకపోయినా షాపింగ్ ఆన్లైన్లా? ఎందుకంటే ఆన్లైన్ అస్సలు కాదు, డైరెక్ట్ వెళ్ళే బిజీ షెడ్యూల్ డైరెక్ట్ షాపింగ్ వెళ్ళి మరి చేస్తారా? అయిపోయాక అయినా సరే వెళ్ళి కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. హ్యాపీగా ఉంటే బాగా హ్యాపీగా ఉన్నామని పార్టీ అనమాట షాపింగ్, సాడ్ గా ఉంటే అయ్యో బాధగా ఉన్నాం షాపింగ్. సో ఇరు వర్గాల నుంచి అర్థమైంది ఏంటంటే మనసు బాగాలేకపోతే షాపింగ్. అంతేనా? ఎస్. మీరు కూడా ఒకసారి మనసు బాగాలేదు అని చూడండి ఈ వాటితో. ఏమని షాపింగ్ గురించి బాగా మనసు బాగాలేదని అని చూడండి, అప్పుడు షాపింగ్ తీసుకెళ్తారేమో. మా వారు ఏమంటారు, నీకు వెళ్ళాలంటే షాపింగ్, ఇదిగో కార్డు వెళ్ళిరా అంటారు. అంతలేదు, షాపింగ్ ఎవరు తోడు అవసరం లేదా, తోడు ఉంటేనే కష్టం. కష్టం. సో ఏదేమైనా కార్డు అంటే మనీ, హస్బెండ్ అయితే కిక్కే వేరు షాపింగ్ చేసుకున్నప్పుడు, వేసుకునేటప్పుడులో చెప్పచ్చు మీరే కొన్నారు, కొనుక్కున్నది మనమే అయినా ఆయన డబ్బుతో మీరే కొన్నారు, మీరే కొన్నారు అనొచ్చు అలా. రైతా కూడా ప్రిపేర్ చేసినట్టున్నారు. దీంతో కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది. పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. అంతేనా? అంతే. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెరుగు, పెరుగు, ఉప్పు. ఉప్పు ఉప్పు మస్ట్. దీనికి గార్నిషింగ్కి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న క్యాషు. సో మేకప్ కూడా బాగా ఇంట్రెస్ట్ మీకు బాగా. థ్యాంక్ యూ. సూపర్. మేతి టమాటో పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వెళ్ళబో, మరి ఒకసారి చూద్దామా. మేతి టమాటో పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మేతి టమాటో పులావ్ రెడీ. మేతి టమాటో పులావ్ ఎవరు?
టమాటో మేతి పులావ్. బేసిక్లీ ఏంటంటే టమాటో మేతి అండ్ మేతి ఫ్లేవర్ ఉన్నది, ఇంకా కొంచెం కావాలి అదొకటి. అలాగే టమాటో అంటే టమాటో కలర్ ఉన్నది, పంచ్ ఉండాలి, ఆ పంచ్ కొంచెం తక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీరు ఘీ యూస్ చేసిన వల్ల ఆ ఘీ వచ్చి ఎక్కువ డామినేషన్ అయిపోయింది. టమాటో అండ్ మెంతి కూర ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి దాంట్లో మీరు వెజిటబుల్ వేసినా ఎనీ నాన్ వెజ్ వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. బట్ రెండిట్లో చూస్తే బేబీకార్న్ ఇస్ వెరీ సింపుల్ డిష్, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది, ప్లస్ టేస్ట్ కూడా బాగున్నది. బట్ దెర్ ఆర్ స్మాల్ పాయింట్స్ టు బీ ఇదన్నమాట. సో టమాటో మెంతి కూర పులావ్ వేసుకో. ఎలా నిజంగాని ఎలా ఉందంటే ఏదైనా ఎపిసోడ్ సస్పెన్స్ లో వదిలేసేసి మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత చూస్తే ఎలా ఉంటుందో అలా పెట్టే రెండు బాగున్నాయి. కానీ ఏది అనేది ఫైనల్ గా బలే చెప్పారు రావు గారు ఈసారి మాత్రం. సో ఈరోజు కిచెన్ క్వీన్ మీరే. సో కంగ్రాచులేషన్స్ మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో హోలీ కాబట్టి హోలీ స్పెషల్గా మీకు మరో గిఫ్ట్. సో తెలుగు రుచి నుంచి గిఫ్ట్. సో యాక్చువల్లీ కిచెన్ క్వీన్ అవుతాం లేదని వెయిట్ చేయలేదు, బికాస్ హోలీ ఎపిసోడ్ కి పిలిచారంటేనే నేను కిచెన్ క్వీన్ అయిపోయాను. అందుకే ముందే చెప్పాను కదా ఆడవాళ్ళందరం కిచెన్ క్వీన్లే, సో కాంపిటీషన్ కాబట్టి అలా. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే గట్టి పోటీ ఇచ్చి గెలవాలి అని అనుకుంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సమ్మర్ వచ్చిందంటే కరెంట్ ఎక్కువగా పోతూ ఉంటుంది, పవర్ కట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు క్యాండిల్స్ అందుబాటులో ఉంచుకోవాలి. క్యాండిల్ కూడా ఎక్కువసేపు బాగా వెలగాలి అంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో బాగా నీళ్ళు వేసుకుని దానిలో కనుక క్యాండిల్ వెలిగించుకున్నట్లయితే క్యాండిల్ చాలాసేపు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇప్పుడు షాప్ స్పెషల్. హలో అండి. హలో అండి. మీ పేరు? చెఫ్ సునీల్ కుమార్ అండి. సునీల్ కుమార్ గారు, హ్యాపీ హోలీ. సో హోలీ కదా, థ్యాంక్ యూ. హోలీ ముందు కలిసి రాసేసుకుని నమస్తే తెలుగు రుచి ప్రేక్షకులకు హ్యాపీ హోలీ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మరి హోలీ సందర్భంగా ఈరోజు ఏం స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తారు మాకు? ఇవాళ మేము దహి బలా చేస్తున్నాము. దహి బలా అనేది నార్త్ ఇండియాలో చాలా స్పెషల్. దహి బలా చేస్తున్నాము నార్త్ ఇండియన్. నార్త్ ఇండియన్ దహి బలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. దహి బలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టమిట్ట చట్నీ కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సన్నకార పూస కొద్దిగా, వంట సోడా చిటికెడు. ఫస్ట్ మనము మినపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టుకొని దీన్ని కొద్దిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని, ఫైన్ పేస్ట్ చేసేటప్పుడు దీన్ని కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయాలి. సోడా పౌడర్ జీలకర్ర వేసుకొని మనం పేస్ట్ చేసుకుంటాం అండి. వంట సోడా వేసారా? ఇప్పుడు వేయచ్చు. మనం ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే మనం చేసేటప్పుడు తొందరగా చేస్తారు, అంటే వంట తొందరగా అయిపోవాలని, అది చాలా తప్పది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం కొద్దిగా సోడా వేసుకుంటాం. ఓకే, సోడా వేసుకున్నాక దీంట్లో చాలా మంది ఇది క్లాక్ వైజ్ దింపాలి, అంటే క్లాక్ వైజ్ రోల్ చేయాలి ఇది. ఓకే, ఎప్పుడైతే మనం ప్రాసెస్ లో కలపాలి. సో మీ మాతృభాష ఏంటి? మా మాతృభాష తెలుగు అండి. అది మీరు వేరే ప్రాంతం ఏమో అనిపించింది, మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు కొంచెం తడబడుతూ ఉంటేను అనుమానం వచ్చింది. అదేం లేదండి, నేను యాక్చువల్లీ ఇది చదువు అంతా నేను హిందీ మీడియంలో చేశాను, కొద్దిగా నాకు తెలుగు అనేది అంత కరెక్ట్ రాదు. సరే అండి, ఇప్పుడు మనము మిక్సర్ అనేది మేము మిక్స్ చేసుకున్నాము, కానీ ఆయిల్ అనేది ఎక్కువ చల్లగా ఉండదు, ఓవర్ హీట్ కూడా ఉండదు. ఎక్కువ చల్లగా ఉంటే ఏమవుతుంది అంటే మనము వడ ఎప్పుడైతే తీస్తామో లోపట్ట ఏముంటుంది, పచ్చిగా ఉంటుంది. ఓకే, ఎక్కువ హీట్ వేస్తే ఒకటి కలర్ వస్తుంది, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అంటే మనము ఆయిల్ ఎప్పుడు వేస్తామంటే మీడియం హీట్లో వేస్తాము, అంత చల్లగా ఉండదు, అంత వేడిగా ఉండదు, అంత వేడిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంది, ఇప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఓకే, మనం ఆయిల్ అనేది మీడియం హీట్లో వేయాలి. ఓకే, ఆయిల్ ఇప్పుడు మీకు సరిపోతుందా వేడి? సరిపోతుంది అండి. ఇప్పుడు మనం వేయొచ్చు. ఏం ప్రాబ్లం?
సో మీరు అలా వేరా హోల్ పెట్టి చేస్తారు కదా అసలు వడలు వేరా? ఇది దైబల్ అండి, ఇది సౌత్ ఇండియాలో హోల్ పెట్టి చేస్తారు అంటే అది వడ అంటారు కదా, అది సౌత్ ఇండియాలో అలా వెళ్తుంది. నార్త్ ఇండియాలో ఏమో బల్ల అంటారు కదా, బల్ల అంటే రౌండ్ అంటే రౌండ్ రౌండ్స్ కదా చేస్తాం మనం. మనం షార్ట్ కట్ ఎలా అంటే మనం ఇలా కూడా చేయొచ్చు మన స్పూన్తో. ఒకవేళ కావాలి అని అనుకుంటే మన చేతితో రౌండ్గా బౌల్స్లో కూడా వేసుకోవచ్చు కదా. చాలా అండి, ఇలా షేప్స్ కూడా బాగుంది మనకు. ఇప్పుడు రౌండ్గా అంటే మనం కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం, అది రౌండ్ కాకుండా కొద్దిగా మనం షేప్ డిఫరెంట్గా చేద్దాం. కావాలంటే ఆప్షన్ ఉంది కదా అని అడుగుతున్నాను. గ్రీన్ కలర్గా ఉన్నది ఏంటండి? అది స్పైసీ చట్నీ అండి. స్పైసీ చట్నీ ఏం లేదు, మనకు కొరియాండర్ ఉంది కదా, కొత్తిమీర కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ రెండు మూడు కలిపి మనం మిక్సీ బ్లెండ్ చేసుకుంటే మనకు చట్నీ అనేది వస్తుంది అండి. సో ఇది కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేసారు. పచ్చిమిరపకాయ మనం అవసరం ఉంటే కొద్దిగా జింజర్ కూడా వేయచ్చు, అల్లం అల్లం కూడా వేయచ్చు, కొద్దిగా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ వస్తుంది. గ్రీన్ చట్నీ. మరి కట్టామిటా చట్నీ కూడా రెడీ చేసుకున్నారండి? గ్రీన్ చట్నీ అవునండి, కట్టామిటా చట్నీ కూడా రెడీ చేసుకున్నాము. కటామిటా చట్నీ ఎలా చేస్తారంటే ఒక వన్ డే బిఫోర్ నైట్ మనం బెల్లము కొద్దిగా ఇమ్లీ చింతపండు అంటాం కదా అది కొద్దిగా డేట్స్ ఖర్జూర్ కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా స్పైసీ. స్పైసీ అంటే మనము గ్రీన్ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అది కూడా వాటర్ సోక్ చేసి కూడా వేయచ్చు, చిల్లీ పౌడర్ కూడా వేయచ్చు. మనం ఆల్టర్నేట్ కొద్దిగా ప్రొపరేటరీ సాస్ ఉంటుంది కదా టమాటా కెచ్చప్ అది కొద్దిగా వేసి మనం బ్లెండ్ చేసుకుంటే కటమిటా చట్నీ వస్తుంది. సో ముందుగా ఏంటంటే మన చింతపండుని ఎండుమిరపకాయలు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి, బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో అయిపోయినట్టేనండి? ఇంకావాలా? ఇంకావాలండి. ఓకే, సో మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదండి, అది కూడా స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు వేగుతూ ఉంటాయి. ఓకేనండి. పెరుగులో కొద్దిగా పంచదార వేసుకుంటున్నాం. పంచదార పొడి. షుగర్ డిజాల్వ్ అయ్యేదాకా మనము కొద్దిగా కలిపేసుకోవాలి. మీరు జాబ్ చేస్తున్నారండి? అవునండి, నేను ప్రస్తుతానికి వైణవ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. 5 ఇయర్స్ హోటల్ ఇండస్ట్రీ ఐటీసీలో చేశాను, తాజ్లో చేశాను. 5 ఇయర్స్ యాజ్ అ షెఫ్, ఫ్యాకల్టీ పిల్లలకు చదువు చెప్తూ ఇలా రుచి రుచి వంటకాలు పిల్లలకు నేర్పిస్తూ ఇప్పుడు మీ ముందున్నాను. ఆల్ ది బెస్ట్. వాటర్లో కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం వేయించాక కూల్ అయినాక దాన్ని మనం సాల్ట్ వాటర్లో డిప్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసినాక అప్పుడు మనం పెరుగు వేస్తే దయ బల్ల రెడీ అవుతుంది. ఓకే, అయితే ఇవి కొంచెం వేగనిద్దాం. అయితే ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సమ్మర్ వస్తుంది అంటే చాలామంది వడియాలు పెట్టడానికి, నిలువ పచ్చళ్ళు పెట్టుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎండలో బాగా ఎండుతాయి కాబట్టి, చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా వడియాల విషయానికి వస్తే, వడియాలు మామూలుగా కాటన్ క్లాత్ మీద, పల్చటి క్లాత్ మీద పెట్టుకుంటూ ఉంటాం కదా, మరి తీసుకునేటప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి పాలిథిన్ కవర్ బాగా తడిపేసుకుని దాని మీద వడియాలు పెట్టుకున్నట్లయితే తర్వాత ఎండిన తర్వాత తీసుకోవడం ఈజీ అవుతుంది. చిక్క చూసారు కదా? ఓకే షుగర్ అయిపోయింది. అండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వాటర్ మనం చేసుకున్నాం కదా, దీంట్లో మనం సోక్ చేయాల్సి వస్తుంది. కొద్ది వాటర్ తీసుకోండి. సో కాసేపు నాననివ్వాలి. అంత ఏమవుతుంది అంటే ఇది సాల్ట్ వాటర్ జ్యూస్ ఉంటుంది కదా, అది అంతా అబ్జర్వ్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్చర్ మనకు వస్తుంది. ఓకే, అయితే నానిద్దాము. ఓకే, సో అవి నానిపోయినట్టునండి? అవునండి, నానిపోయి. మామూలుగా అయితే ఇవి పెరుగువాడు అది చేసేటప్పుడు మా ఇంట్లో అయితే పెరుగులో నానబెట్టేస్తూ ఉంటారు. సో ఇది మీరు పెరుగులో నానబెట్టుకుంటే డైరెక్ట్ పైన వేసేస్తారా? అంటే దైబల అనేది టెక్స్చర్ హార్డ్ ఉంటుంది పెరుగుది. ఒక హార్డ్ పెరుగు అనేది దీనికి అబ్జర్వ్ చేయదు, అందుకని మనం సాల్ట్ వాటర్లో సోక్ చేస్తాం. పైన చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సోక్ అయిపోయానండి, మనం దీని ప్రెజెంటేషన్ రెడీ చేసుకుందాం. పైనుంచి పెరుగు వేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఏదైనా డిష్ మనం చేసినప్పుడు అందంగా కనబడాలి. ఇప్పుడు మనం అందంగా చదిద్దాం. ఓకే, పైన మనము కొద్దిగా టమాటా చట్నీ.
కొద్దిగా గ్రీన్ చట్నీ. కొద్దిగా సేవ్ పొడి వేసుకోండి. దహిబల రెడీ అయిపోయింది మేడం, టేస్ట్ చేసి వ్యూవర్స్కి చెప్పండి. తప్పకుండా. దహిబల్లా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దహిబల్లా తయారీ విధానం: నానబెట్టిన మినపప్పులో జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బోండల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బోండాలని ఉప్పు వేసిన నీటిలో ఉంచి కాసేపు నాననివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి బోండాలు, పెరుగు మిశ్రమం, కట్టమిటా చట్నీ, గ్రీన్ చట్నీ వేసి సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహీబల్లా రెడీ. దహీబల్లా రాగర్ సో చాలా బాగుంది. సాఫ్ట్గా కూడా ఉంది టెక్స్చరు. ఇంకా కొంచెం పెరుగు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. కానీ టేస్ట్ వైజ్ లుక్ వైజ్ ప్రెసెంటేషన్ ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. కొంచెం పెరుగు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా, ఎందుకంటే దహీబల్లా అనేది దహీవడ అనేది మనం కొంచెం పోస్తూనే ఉండాలి, లేకపోతే ఏంటంటే పీల్చుకుంటా అది అనమాట. అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగుందని చెప్పారు రావు గారు, బాగుంది. బట్ ఏంటండి మనకి ఆ వడ కాబట్టి ఆ పిండి మోతాదు ఎక్కువగా అనిపించి పెరుగు మోతాదు తక్కువగా అనిపిస్తుంది. సో మనకి ఇంకొంచెం పెరుగును యాడ్ చేసేసుకున్నాము అని అంటే ఇది టేస్ట్ పరంగా కూడా ఇంకా కొంచెం బాగుంటుంది. సో మీకు వీటి తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం వరకు చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి పన్ను నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు లేత జామాకులు తీసుకొని నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మరి ఇవాళ వంటల్లో పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ రాగి మాల్పువా. మాల్పువాస్ ట్రెడిషనల్గా మైదాపిండితో చేస్తారు, దాన్ని స్లైట్గా రీప్లేస్ చేసి ఈ రెసిపీలో రాగి పొడి యాడ్ చేశారు. రాగి మనము ఏ రెసిపీస్లో యాడ్ చేయాలి అని ఇలా ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తూనే ఉండాలి, ఎందుకంటే అందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలాగే కొంచెం ఫైబర్ కంటెంట్ కూడా మైదా బేస్డ్ ఐటమ్స్ కంటే డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో కోవా యాడ్ చేసి కొంచెం మాల్పువాస్ చేసి డీప్ ఫ్రై చేశారు. సో ఆఫ్ కోర్స్ ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్, ఇది ఒక షుగర్ సిరప్లో సోక్ అయిన ఐటమ్ కాబట్టి క్యాలరీ డెన్సిటీ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. మనం దీన్ని ఒకేషనల్గా తినాలి, లేకపోతే ఒకసారి తిన్నప్పుడు ఒకటి రెండు కంటే ఎక్కువ తినకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బేబీకార్న్ బజ్జీలు. బేబీకార్న్ అనేది ఇప్పుడు ఒక పాపులర్ వెజిటబుల్ అయిపోయింది కాబట్టి మనం ఇలా బజ్జీలు వేసుకున్నప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్తో పాటు ఒక స్పెసిఫిక్ మీటీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుంది. దాంతోపాటు మనకి యూజువల్గా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ లభిస్తుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ మిగతావి చూస్తే కొంచెం శనగపిండి, బియ్యపిండి ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా బియ్యపిండి కానీ మైదాపిండి కానీ కంబైన్ చేసినప్పుడు ఈక్వల్ క్వాంటిటీ కనుక శనగపిండి యూజ్ చేస్తే దానిలో మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. మనం ఓన్లీ మైదా పిండితో చేసినప్పుడు లేకపోతే బియ్యపిండితో చేసినప్పుడు 100% గ్రెయినే ఉంటుంది కాబట్టి అందులో ప్రోటీన్ వాల్యూ అనేది పెద్దగా ఎక్కువ ఉండదు. అఫ్కోర్స్ ఈ రెసిపీని డీప్ ఫ్రై చేస్తున్నాము మనము, స్మాల్ క్వాంటిటీలో డబుల్ క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకేషనల్గా ఒక ఫెస్టివ్ టైంలో చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మెథీ టొమాటో పులావ్. మెంతి కూర స్పెసిఫిక్గా మనము వాట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ అని చూస్తే అందులో ఒక చిరు చేదు కనుక ఉంటుంది కాబట్టి దాని స్పెసిఫిక్గా షుగర్స్ లోవర్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మిగతా ఆకుకూరల కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రెసిపీలో మనం కొంచెం టొమాటోస్ యాడ్ చేస్తున్నాం. టొమాటోస్ నుంచి విటమిన్ సితో పాటు కొంచెం గుడ్ క్వాంటిటీ ఆఫ్ లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాంపొనెంట్ అనేది మనకి లభిస్తుంది. ఈ రెసిపీలో కొంచెం రైస్ యాడ్ చేసి పలావ్ లాగా చేశారు కాబట్టి యూజువల్గా చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఓన్లీ మెంతి కూర హెల్దీ అని తెలిసినా కూడా ఇంక్లూడ్ చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా మనం ఒక పలావ్ రైస్ లాగా ఒక
స్లైట్ వేరియేషన్ కనుక తీసుకొస్తే యాక్సెప్టబిలిటీ అనేది బెటర్ ఉంటుంది. ఇది ఒక సింపుల్ రెసిపీ, ప్రోటీన్ వాల్యూ పెద్దగా ఎక్కువ ఉండకపోయినా కూడా ఒక ఇండిపెండెంట్ డిష్ లాగా ఒక హెల్దీ డిష్. మనం ఎప్పుడు ఇలా ఓన్లీ వెజిటబుల్ అండ్ రైస్ కాంబినేషన్లో పలావ్ రైస్ చేసినప్పుడు ఆ సైడ్ డిష్ అనేది ఒక చోలే కర్రీ కానీ, ఒక పనీర్ కర్రీ కానీ, ఒక నాన్ వెజిటేరియన్ కనుక ఉంటే అప్పుడు ఆ మీల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ద వెరీ పాపులర్ దహీ బల్లా. ఇది డీప్ ఫ్రై చేస్తారు, కాకపోతే చేసిన వెంటనే దాన్ని వాటర్లో వేసేస్తారు కాబట్టి చాలా వరకు ఒక ఫ్యాట్ అనేది కట్ డౌన్ అవుతుంది మనం రెగ్యులర్ వడల్కి కంపేర్ చేస్తే. ఇందులో పెరుగు కూడా యూజ్ చేస్తాము, కానీ మనము దీన్ని టూ ప్రిపరేషన్స్ లాగా చేయొచ్చు. ఒకటి బాగా స్వీట్గా చేయొచ్చు, ఒకటి సాల్టీగా కూడా చేయొచ్చు. సో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలనుకుంటే కొంచెం సాల్టీగా చేస్తేనే బెటర్. మనము ఎక్కువ స్వీట్ కనుక చేస్తే ఆ అడిషనల్ అన్వాంటెడ్ క్యాలరీస్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ. కొంతమంది దీన్ని బాగా హెల్దీ చేయడానికి ఆ మినపగుండుని స్టీమ్ చేసి కూడా దహీబల్లా చేస్తారు. సో మనము యూజబిలిటీని బట్టి, ఫ్రీక్వెన్సీని బట్టి మనం దీన్ని స్టీమ్ చేయాలా ఫ్రై చేయాలా అనేది డిసైడ్ చేసుకొని మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసిపించవలసిన చిరునామా ఈటీవీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరొకసారి హ్యాపీ